వినాయక చవితి నాడు బహిరంగంగా ప్రదర్శన చేయటకు విగ్రహాలకు ఎటువంటి అనుమతి లేదని సీఐ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ కిషోర్ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాఘవేంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నియమాలను పాటించాలని తెలియజేశారు. ఈ నెలాఖరు వరకు వినాయక చవితి మరియు మొహరం పండుగలకు బహిరంగంగా ప్రదర్శన చేయడానికి ఎటువంటి అనుమతులు లేవు అని వెల్లడించారు. కాబట్టి ప్రజలు అందరూ గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఎవరైనా దీనిని ఉల్లంఘించినా వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడును అని తెలియజేశారు. అనంతరం సీఐ రాఘవేంద్రరావు, టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు, గ్రామీణ ఎస్ఐ కోటయ్య చేతుల మీదుగా పారా మిలిటరీ సిబ్బందికి షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాఘవేంద్రరావు, వన్ టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు, గ్రామీణ ఎస్ఐ కోటయ్య పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31 వరకు ఎటువంటి రిలీజియస్, సోషల్, కల్చరల్, పొలిటికల్ దీనికి సంబంధించినటువంటి కాంగ్రిగేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ అనేది లేదు. కాబట్టి మనకు రాబోయేటువంటి 22వ తారీఖున మనకు వినాయక చవితి పండుగ వస్తుంది, అలాగే ఆ తర్వాత మొహరం కూడా వస్తూ ఉంది. ఈ రెండు పండుగలకు సంబంధించి కూడా ఎటువంటి ఐడల్స్ ఇన్స్టలేషన్కి కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ లేకపోతే ప్రైవేట్ ప్లేసెస్లో కానీ ఎటువంటి ఐడల్స్ ఇన్స్టలేషన్కి కానీ సామూహిక ప్రార్థనలకు కానీ ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు. దీనికి సంబంధించి ప్రజలందరూ గమనించి ఆ రకంగా మసలుకోవాలని, అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.